ఓకే ఫ్రెండ్స్, మీరు ప్రీవ్యూ వీడియోలో చూసిన విధంగా ఒక ఫోటో లిరిక్ వీడియో ఈజీగా ఎలా క్రియేట్ చేసుకోవచ్చో చెప్తాను. సో మీరు ప్రీవ్యూలో చూసినట్టుగా అదేవిధంగా మీరు కూడా ఈ విధంగా వీడియోస్ క్రియేట్ చేసుకోవాలంటే లిరిక్ వీడియో చాలా సింపుల్. ఫస్ట్ మీరు ఇక్కడ క్యాప్కట్ ఎడిటర్ యాప్ని ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకొని ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకుని ఇప్పుడు మీకు నచ్చిన మీ ఓన్ ఫోటోని చూస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఒక ఫోటోని యాడ్ చేసుకుంటాను. సో సింపుల్గా నేను ఈ ఫోటోని అయితే యాడ్ చేసుకుంటాను. ఓకే, సో నేను ఈ ఫోటోని ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత కింద మనకు ఫార్మాట్ ఆప్షన్ ఉంటుంది. ఫార్మాట్లో ఇక్కడ ఈ ఫార్మాట్ని ఇక్కడ సింపుల్గా ఫిక్స్ చేసుకుంటాను. ఓకే, సో ఈ విధంగా ఫోటోని యాడ్ చేసుకుంటాను. అండ్ దీని డ్యూరేషన్ని మీకు ఎంతవరకు కావాలో అంతవరకు ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో నేను వచ్చేసి ఒక 10 సెకండ్స్ వరకు దీని డ్యూరేషన్ని ఈ విధంగా ఇంక్రీజ్ చేసుకుంటాను. ఓకే, అండ్ లాస్ట్లో మనకి ఇక్కడ కాపీరైట్ పార్ట్ ఉంటుంది, ఈ పార్ట్ని డిలీట్ చేసుకోవాలి. ఓకే, సో ఈ విధంగా. సో ఇప్పుడు వచ్చేసి దీనికి బ్యాక్గ్రౌండ్లో సాంగ్ యాడ్ చేసుకోవాలి. సో మీకు నచ్చిన సాంగ్ని మీరు యాడ్ చేసుకోవచ్చు. సో నేను వచ్చేసి ఒక సాంగ్ని యాడ్ చేసుకుంటాను సింపుల్గా. సో సింపుల్గా ఒక సాంగ్ని అయితే నేను యాడ్ చేసుకుంటాను. ఓకే, ఓకే, సో దీనికి బ్యాక్గ్రౌండ్లో ఒక సాంగ్ని అయితే నేను యాడ్ చేసుకున్నాను. సో ఇది వచ్చేసి మన సాంగ్ అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు దీనికి ఒక బ్యాక్గ్రౌండ్లో ఒక ఎఫెక్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ ఎఫెక్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి వీడియో ఎఫెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ వీడియో ఎఫెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ సింపుల్గా ఇక్కడ స్టార్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ స్టార్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ స్టార్ లైట్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. ఓకే, సో ఈ ఎఫెక్ట్ని అయితే యాడ్ చేసుకొని సో దీనిని ఓవరాల్ వీడియో ఎండ్ వరకు దీన్ని ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ ఓవరాల్, ఓకే, సో ఈ విధంగా టోటల్గా ఓవరాల్ వీడియో వచ్చే విధంగా ఈ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మన మెయిన్ లిరిక్స్ని. సో లిరిక్స్ ఏంటో ఎంటర్ చేసుకోవాలంటే ఇక్కడ సింపుల్గా టెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. యాడ్ టెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇప్పుడు ఫస్ట్ లిరిక్ ఏదైతే వస్తుందో ఆ లిరిక్ని ఎంటర్ చేసుకోవాలి. సో ఫస్ట్ లిరిక్ ఇక్కడ సో సాంగ్లో వచ్చిన విధంగా. ఓకే, సో ఈ లిరిక్ అనేది ఫస్ట్ లిరిక్ వస్తుంది. సో ఇక్కడ ఫాంట్ అనే ఆప్షన్ ఉంది, ఫాంట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకుని ఇప్పుడు మీకు నచ్చిన ఫాంట్ని చూస్ చేసుకోవాలి. సో ఇక్కడ మీకు చాలా ఫాంట్స్ అయితే ఉంటాయి. సో ఇందులో నుంచి మీకు ఏదైతే ఫాంట్ బాగుంటుందో ఆ ఫాంట్ని చూస్ చేసుకోవాలి. సో ఇక్కడ అన్ని రకాల ఫాంట్స్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. చాలా మంచి మంచి ఫాంట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. సో ఇందులో నుంచి మీకు నచ్చిన ఫాంట్ని ఈజీగా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఈ ఫాంట్ని అయితే చూస్ చేసుకుంటాను రొమాంటిక్ అని. ఓకే, అండ్ దీని సైజ్ని ఈ విధంగా ఇంక్రీజ్ చేసుకోవాలి. అండ్ దీన్ని ఈ పొజిషన్లోకి తీసుకురావాలి. ఓకే, అండ్ ఈ పొజిషన్లోకి తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ స్టైల్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ స్టైల్ ఆప్షన్ క్లిక్ చేసుకొని సింపుల్గా ఇక్కడ షాడో ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. షాడో ఆప్షన్ క్లిక్ చేసుకొని దీన్ని బ్లాక్ కలర్ చేసుకొని సో దీన్ని బ్లర్ చేసుకోవాలి టోటల్గా. ఈ విధంగా చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీనికి క్యాన్వాస్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని బ్లాక్ కలర్ని చూస్ చేసుకొని సో దీన్ని ఒప్పసిటీ కొంచెం ఈ విధంగా తగ్గించుకోవాలి. అండ్ ఇక్కడ కార్నర్ రిడ్యూస్ అనేది ఈ విధంగా చేసుకోవాలన్నమాట. ఓకే, అండ్ దీన్ని టోటల్గా ఇంకొంచెం తగ్గించాలన్నమాట ఈ విధంగా. ఓకే, ఎస్, ఈ విధంగా. అండ్ తర్వాత ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి దీనికి స్ట్రోక్ ఇచ్చేసి ఇక్కడ బ్లాక్ కలర్ని ఇచ్చేసేయాలి. అండ్ దీన్ని జస్ట్ ఇక్కడ ఈ విధంగా. ఓకే, సో ఈ విధంగా చేసుకోవాలి. సో ఇప్పుడు వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి దీనికి యానిమేషన్ ఇవ్వాలి. సో ఇక్కడ స్టైల్ ఆప్షన్ మీద క్లిక్ చేసి సో ఇక్కడ యానిమేషన్ ఆప్షన్ ఉంటుంది, యానిమేషన్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఫస్ట్ వన్ ఇక్కడ క్రోమాటిక్ అనే ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఓకే, అండ్ దీన్ని రైట్ టిక్ మార్క్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఈ లిరిక్ ఎంతవరకు వస్తుందో అంతవరకు మాత్రమే డ్రాగ్ చేసుకోవాలి. ఓకే, సో ఇంతవరకు అయితే వస్తుంది అనమాట మనకు ఇంతవరకు అయితే. ఓకే, ఓకే, సో ఇక్కడ నుంచి ఇంకొక లిరిక్ వస్తుంది కాబట్టి సో దీన్ని ఇక్కడ వరకు డ్రాగ్ చేసి తర్వాత దీన్ని ఇదే ఫస్ట్ లిరిక్ని కాపీ చేసుకోవాలి. ఇక్కడ కాపీ చేసుకొని ఇక్కడ సింపుల్గా ఇక్కడ వరకు తీసుకురావాలి. తర్వాత ఈ లిరిక్ ఎంతవరకు వస్తుందో చూసుకోవాలి. ఓకే, ఇంతవరకు వస్తుంది. సో ఇప్పుడు ఈ లిరిక్ మీద క్లిక్ చేసి సో దీన్ని ఇక్కడ టెక్స్ట్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకొని దీన్ని ఈ లిరిక్ని చేంజ్ చేసుకోవాలి. ఓకే, ఈ విధంగా. ఓకే, ఈ విధంగా అన్నమాట. సో ఈ విధంగా. ఓకే, ఓకే, తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ ఇదే లిరిక్ని కాపీ చేసుకోవాలి. కాపీ చేసుకొని ఇక్కడ సింపుల్గా ఈ పొజిషన్లో తీసుకురావాలి.
ఓకే సో ఇంత వరకు వస్తుంది కాబట్టి దీని మీద క్లిక్ చేసి ఇప్పుడు ఈసారి దీన్ని ఎడిట్ చేసి ఈ లిరిక్ని చేంజ్ చేసుకోవాలి. ఓకే ఓకే సో ఈ విధంగా అన్నమాట. ఓకే సో ఈ విధంగా మనకు లిరిక్ వీడియో అయితే వచ్చేసింది అనమాట. సో ఈ విధంగా మీరు ఎన్ని లిరిక్స్ అయినా రాసుకోవచ్చు అనమాట. ఓకే సో ఇదే విధంగా మీకు కావాల్సిన అన్ని లిరిక్స్ని ఈజీగా ఇక్కడ నుంచి ఇదే విధంగా రాసుకోవాలి. సో ఇప్పుడు ప్లే చేస్తే వీడియోని ఈ విధంగా వస్తుంది. రాజులక రాజనక